హలో నమస్తే వెల్కమ్ టు యోయోసినీ టాకీస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆరేల నిరీక్షణకు ఎండుకాడు పడింది సోలో హీరోగా ఎన్టీఆర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో చేసిన దేవర సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా ఫ్యాన్స్ కు డబుల్ మిల్స్ గా వడ్డించింది తారక్ ద్విపాత్ర అభినయం చేస్తూ దేవరాగా థియేటర్ల అడుగు పెట్టాడు ఊహించిన దానికన్నా ఎక్కువగా అడ్వాన్స్ బుకింగ్స్ అరాచకం చేయడం చూసి ఎగ్జిబిటర్లు ఆనందం అంతా ఇంత కాదు ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి అర్ధరాత్రి ప్రీమియర్లకు అనుమతులు రావడం రావటంతో కనివిని ఎరగని స్థాయిలో ఐదు వందలకు పైగా మిడ్ నెట్ చోల్పడ్డాయి ఇది గత దశాబ్ద కాలంలో ఎప్పుడూ చూడని రికార్డు ఓవర్సీస్ తెల్లవారుజామున షోలు చూసిన వాళ్ళ నుంచి సూపర్ రిపోర్ట్స్ ఉన్నాయి పూర్తి స్పష్టత కామన్ పబ్లిక్ ఎలా స్పందిస్తారనే దాన్ని బట్టి ఉంటుంది దానికి కొంత సమయం వేచి చూడాలి హైదరాబాద్ నుంచి అమలాపురం దాకా ప్రతి చోట ర్యాంపేజ్ మోడ్ లో ఉన్న దేవరా సరిపోదా శనివారం తర్వాత డ్రైగా ఉన్న బాక్సాఫీస్ కు కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చింది దసరాకు ఇంకా రెండు వారాల సమయం ముందస్తు పండగ వాతావరణం టాలీవుడ్ లో కనిపిస్తుంది ఇక కావాల్సిన పాజిటివ్ టాక్ కూడా వచ్చేసింది సోషల్ మీడియాలోనూ ఫ్యాన్స్ పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు ఉత్తరాది వైపు బుకింగ్స్ నెమ్మదిగా ఉన్నప్పటికీ కంటెంట్ మీద నమ్మకంతో ఓటీటీ రిలీజ్ సైతం ఆలస్యంగా పెట్టుకున్న దేవరా బృందం దానికి తగ్గ ఫలితం అందుకోవడం కీలకం త్రిబుల్ ఆర్ తర్వాత అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న తారక్ ఈ విజయం చాలా ముఖ్యం ముంబై ప్రెస్ మీట్లతో మొదలుపెట్టి బియాండ్ ఫేస్ట్ ప్రీమియర్ల దాకా ప్రమోషన్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న జూనియర్ ఎన్టీఆర్ త్వరలో చేయబోతున్న బాలీవుడ్ డెబ్యూ దేవర బ్లాక్ బస్టర్ బలమైన రికార్డులు కలెక్షన్లు ఇవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు కానీ ప్రేక్షకుల ప్లేస్ బాక్స్ ఆఫీస్ దారులన్నీ దేవర వైపే వెళ్తున్నాయి మరి ఆ రికార్డులు దేవర బ్రేక్ చేసిందా లేదా అనేది ఇరవై నాలుగు గంటలు గడిస్తే గానీ చెప్పలేం